మీకోసం అద్దెకుంటున్నారని 500 ఇల్లు కట్టించాను ఇక్కడ గంజాయి బీరు తాగిస్తున్నారు దాంట్లో 64 ఇల్లు ఉన్నాయి రెడీగా దాంట్లో గంజాయి బీరు మొన్న వెళ్తే వాంతి వచ్చింది లోపలికి వెళ్ళి చూశాను పరిస్థితి ఏంటని మొత్తం పగిలిపోయిన శేషాలు ఈ 64 పూర్తి చేసుకోవచ్చు 8000 ఇల్లు అక్కడ కట్టి ఉన్నాయి మొత్తం పాడు పెట్టారు తినేట్లేదు కొనేట్లేదమ్మ ఆయిల్ 180 200 కేజీ ఏమ నుండబ్బ పెట్రోల్ డీజిల్ 100 110 కిలోగానే అమ్మ 1/2 కిలో ఉంటుంది ఇలా తెచ్చు తినేవాళ్ళం ఇవాళ 1/2 కిలో 1/2 కిలోకి వచ్చాం 1/2 కిలో కొనుక్కునేవాళ్ళు 100 గ్రాములకు వచ్చారు కూరగాయలు కొనేట్లేదు నూనె కొనేట్లేదు డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది కరెంట్ బిల్లు 200 300 వచ్చేది అదే ఫ్యాను అదే టీవీ అదే లైట్లు మెల్లెం పెరగలేదుగా నువ్వే ఇంటి మీద ఇంకో డాబా వేయలేదుగా అదే గది అదే వంటిల్లు అదే వరండా మన 200 300 600 ఎందుకు వస్తుంది పెన్షన్ అని చెప్పారు కదా కరెంట్ బిల్లు పెరిగింది గ్యాస్ ఎంత 1100 1250 ఎవరో టీఎస్ఓ ఫోన్ చేయవా ఎందుకు 1250 కట్టాలి మీరు ఎందుకుంటున్నారు నాయక్ గారు చూడండి 1150ని మీకు 1250 చేస్తున్నారు మమ్మల్ని పాప వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను పోట్లాడాము ఆడనారు మీరు మాట్లాడిన మాటలే నన్ను ఇక్కడ రప్పించినాయి అమ్మ ఇదే పరిస్థితి కనీసం ఏది వాళ్ళు అంత రాళ్ళు వేయటం డ్రైవర్ల మీద తిరగబట్టడం డ్రైవర్ని సక్కా పట్టుకుని కొట్టారు అప్పుడు మనం నేను చెప్పేది అదేనమ్మా 15 రోజులుగా పోలీస్ కమిషనర్ ఎందుకు రాడు ఆ గ్యాస్ బండ్ రమ్మనే గ్యాస్ బండ్ రమ్మనే ఒక పోలీస్ ఆ గ్యాస్ బండ్ ఆయన పిలిపించమ్మా